Right. Thank you, Rakesh. MLA Kota MLC in Nikalonu, Charitra Sustistamani, TDP Nathal Chabutunaro, Atma Prabhudanusaram, YCP MLLU, TDP Ki, Votaway Botunarani and Tunaro, Isandar Bangani, TDP MLLU, Sanchalan of Yakel Chestunaro, YCP Lo, Asantruptitauna, Padaharuman the MLLU, TDP K, Votaway Starani and Tunaro, Padaharuman the MLLU, Tamato Tachlo Narani Chaptunaro, TDP Nathal Chasin a hot comments, Ipudu YCP Lo tension put is tonight. ఆ 16 మంది ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ అధికార పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ లో భయానక వాతావరణంలో మంత్రి ఒక్కొక్క మంత్రికి 22 మంది ఎమ్మెల్యేని అపజెప్పేసి క్యాంపులు పెట్టిన దుర్భాగ్యస్థితిలో ఉన్నారు. 255 మంది ఎమ్మెల్యేని దగ్గర పెట్టుకొని కూడా అభద్రతా భావంలో ఆయన క్యాంపులు పెట్టి నిన్నంతా క్యాంపులు పెట్టి మర్యాదలు చేసే పరిస్థితి ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరగబోతుందో. మాకు రాయలసీమ నుంచే ఇవాళ మా బలం పెరగబోతా ఉంది. రాయలసీమ నుంచే మా బలం నేను చూసా. రాయలసీమలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు కూడా మేము గెలుచుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వ పనితీరు మీద ఒక రెఫరెండంగా మారబోతుంది. బెదిరిస్తూ ఉన్నారు. నిన్న మా శాసన సభ్యురాలు ఎవరైతే ఉన్నారో భవానీ గారు ఇంటి మీద ఏదో వ్యాపార సంస్థల మీద దాడులు చేసి బెదిరించడం, ఓట్లు వేయొద్దని చెప్పడం మనం చూసాం. ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఏం చేయటం లేదు. ప్రభుత్వానికి మళ్ళా రాధన భావంలోనే ఆ ఎమ్మెల్యేలు నాయకులంతా ఉన్నారు. ఎవరికి వాళ్ళే బాధాగ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చలేక బాధపడుతున్నారు. ప్రజాగ్రహం ఎప్పుడైతే చదువు చూస్తూ ఉన్నారో దాంతోపాటు వాళ్ళు కూడా చేయి చేయి కలపని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత చూశారు, నాయకుడు వ్యవహార శైలి చూశారు, నాయకుడు పోకడ చూస్తూ ఉన్నారు. ఈ నియంత పోకడ చూసి అసలు ఇంటర్వ్యూలు లేవు. నిన్నదాకా ఇంటర్వ్యూ లేవు. ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కంగు తిన్నాడో ఆ తర్వాత పాపం జ్ఞానోదయమే కొద్ది కొద్దిగా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేవు, మంత్రులకు ఎంట్రీ లేవు, టైమే లేదు పాపం ఆయనకి. ఆయన కూర్చొని ప్యాలెస్లో కూర్చొని పబ్జి ఆడుకోవడానికి సమయం లేదు. ఇంకేముంటుంది, ఎప్పుడైనా వస్తే బటన్ నొక్కడు కార్యక్రమం అని చెప్పేసి డ్వాక్రా మహిళల్ని విద్యార్థుల్ని బలవంత పెళ్లిలాగా తీసుకొచ్చి మీటింగ్లు పెట్టుకోవడం, మళ్ళీ పారిపోవటం. మేము ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వాళ్ళు కూడా బాధలో ఉన్నాం, బయటపడాలనుకుంటున్నాం అని చెప్పి బాధ చెబుతున్నారు. మేము కూడా ఎలాంటి హామీలు ఇవ్వలేదు, ఎలాంటి ప్రలోభాలు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీకి దూరమైన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తప్పు చేశామనే భావనలో ఉన్నారన్నారు. పార్టీ వీడి తప్పు చేశామని తమతో చెబుతున్నారన్న ఆయన, వారు ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారని భావిస్తున్నామన్నారు. వైసీపీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు అచ్చెన్నాయుడు. దేశం పార్టీకి బలం లేకపోయినా సరే పోటీ చేస్తున్నారని చెప్పి పిచ్చి వాగుడు వాగుతున్నారు. అయ్యా పిచ్చి వాళ్ళారా, తెలుగుదేశం పార్టీకి 23 శాసనసభ స్థానాలున్నాయి. 22 శాసనసభ స్థానాలు వస్తే ఒక ఎమ్మెల్సీ గెలవడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. చాలామంది మారిపోయారు, ముగ్గురు నలుగురు అని చెప్పి మాట్లాడుతున్నారు. స్పీకర్కి చదమ్మని చెప్తున్నాను. శాసనసభలో స్పీకర్ గారికి బలాబలాలు చదమ్మని చెప్తున్నాను. స్పీకర్ గారు మళ్ళీ రేపు సభ వాయిదా వేసిన టైంకి కూడా చదువుతాడు. వైసీపీ 151, జనసేన 1, తెలుగుదేశం 23 అని ఆయనే చదువుతాడు. కాబట్టి పిచ్చి ప్రలాపాలను పేలకూడదు. ఈరోజు మాకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోటీ చేస్తున్నాం. తప్పనిసరిగా గెలుస్తాం. ఎందుకు గెలుస్తామంటే చాలామంది వైసీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఏంటి ప్రజాస్వామ్యం ఇంత అపహాస్యం అవుతుంది, రాష్ట్రం గౌరవం పూర్తిగా పోతుంది, విలువలు లేవు, ఎమ్మెల్యేలకు కనీసం ఎమ్మెల్యేలనే గౌరవం కూడా లేనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి చాలామంది వైసీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా అంతర్మదనం పడుతున్నారు. అందుకే మాకు విశ్వాసం ఉంది, ఈసారి ఎన్నిక అందరూ కూడా ఆత్మ ప్రబోధనార్థం వాడి మనసులో ఉన్నటువంటి మనసులో ఏదైతే అనుకుంటున్నాడో దాని ప్రకారం ఓట్లు వేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. కాబట్టే మేము తప్పనిసరిగా విజయం సాధిస్తామని నమ్మకం విశ్వాసం మాకుంది. మేము 100% వాళ్ళు కూడా ఇప్పుడు కొద్దిగా రియలైజ్ అయ్యారు. శాసనసభలో మాతోకి వచ్చారు, మేము అనవసరంగా తప్పు చేశాం, వెళ్ళాం, అక్కడ కూడా గౌరవం లేదని చెప్పి వాళ్ళు కూడా మా శాసనసభ్యులతో మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు కూడా చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. ఈ అవకాశం రాదు. వాళ్ళు తల్లి లాంటి పార్టీని గెలిపించినటువంటి పార్టీని విడిచిపెట్టి వెళ్ళారు.
భగవంతుడు ఒక అవకాశం మళ్ళీ ఇచ్చాడు కాబట్టి వారు కూడా ఆత్మ పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైసీపీ మునిగిపోయే నావాని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గ్రహించారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎంపై అసంతృప్తితో ఉన్నారు కాబట్టే తమతో టచ్లోకి వచ్చారని అన్నారు. సీక్రెట్ ఓటింగ్లో ఎవరు ఎవరికి ఓటు వేశారో తెలిసే అవకాశమే లేదని నిమ్మల చెప్పారు. జరిగేటువంటి ఎమ్మెల్యేల నుండి జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో మరి చరిత్ర పునరావృతం అంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే మొన్న 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి కార్యకర్తల్లోనూ పార్టీలోనూ ఏదైతే ఒక జోష్ నింపిందో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసాని ఇచ్చిందో రేపటి జీవితం మీద భవిష్యత్తు తరాలకి ఒక ఆశ ఏదైతే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ కల్పించిందో అదే ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా కనిపించబోతో ఉంది. అందులో పర్టికులర్గా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి వారి ఆత్మ ప్రమోద ప్రకారం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేటువంటి పరిస్థితి ఈవేళ క్లియర్గా కనిపిస్తున్నటువంటి స్థితి. ఏదైతే మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని బట్టి కూడా ఇది మునిగిపోయేటువంటి నామా. ఇప్పటికే ప్రజల్లో ఇంత అసంతృప్తిని కూడగొట్టుకున్నాం. ఈ మునిగిపోయేటువంటి నావలో ఉండేటంటే బయటికి వెళ్తే మరి కనీసం ప్రజలకి భవిష్యత్తులో ఏదైనా సేవ చేసే అవకాశం వస్తుందేమని కొంతమంది కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలు కనీసం అధినాయకుడు పిలిచి గౌరవించాలనంటే ఈ ఎన్నికల్లో ఒక చిన్న జర్కిస్తేనే కనీసం మాకు ఏమైనా గుర్తింపు ఉంటుందేమో.